హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జాతీయ స్థాయి చిత్రకళ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో పాటు నగరానికి చెందిన చిత్రకారుల చిత్రాలను ప్రదర్శించారు. దాదాపు 140 మంది చిత్రకారుల చేతి నుంచి జాలువారిన చిత్రాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పల్లె ప్రజల జీవన విధానం, ప్రకృతి అందాలు, దేవతామూర్తుల చిత్రాలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, రాజకీయ నాయకుల చిత్రాలు ప్రదర్శనలో ఉంచారు. ప్రముఖ చిత్రకారులతో చిత్రకళ ప్రదర్శన ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని చిత్రకారులు పేర్కొన్నారు. ఇలాంటి ప్రదర్శన వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఏటా ప్రదర్శనలు నిర్వహిస్తే ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఉన్న టైంలో పెయింటింగ్స్ అన్ని వేస్తూ ఉన్నాము. లక్కీగా స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు ఇలా షోస్ చేయడం వల్ల మేము ఇలా షో చేసుకోవడానికి చాలా బాగుంది. 140 ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేశారు. ఎవ్రీ ఆర్టిస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ గా వేశారు. ఇవన్నీ చూస్తుంటే మాకు ఇంకా ఇన్స్పిరేషన్, ఇంకా బెటర్ గా వేద్దామని ట్రై చేస్తాం. నేచర్ అనేది స్పాయిల్ చేయకుండా కాపాడుకుంటూ వెళ్తే మనకి నేచర్ కూడా మనని సేవ్ చేస్తారు. బేస్డ్ అపాన్ నేచర్ మన డే లైఫ్ లో ఎలా ఉంటుందని ఒక 24 అవర్స్ లో తీసుకుని పెయింటింగ్ చేయడం జరిగింది. ప్లాంట్స్ అనేది మనం ప్లాంట్ చేసుకుంటే వెళ్తుంటే ఫ్యూచర్ లో అనేది ఎలాంటి డిసీజెస్ వచ్చినా కూడా నాట్ ఓన్లీ హ్యూమన్స్ ఎనీ లివింగ్ బీయింగ్ ఇట్ సేవ్స్ ఇట్స్ లివింగ్ బీయింగ్ అని నా ఇంటెన్షన్. యాక్చువల్లీ దాని బేసిన్ మీద నేచర్ మీద పెయింటింగ్ చేయడం జరిగింది. మనకి డబ్బు వస్తువులు ఒక ఎత్తు, దానితో పాటు ముఖ్యమైనది మనకి హ్యూమన్ రిలేషన్షిప్స్. అవి మనం నర్చర్ చేయడం, మన ఫీలింగ్స్ ఎమోషన్స్ ని, అవి ఎనీ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్, పేరెంటల్ లవ్, సిబ్లింగ్ లవ్, బిట్వీన్ కపుల్స్, పార్ట్నర్స్, ఎనీథింగ్, అది ముఖ్యమైనది మనకి. ఈ కరోనా పాండమిక్ టైంలో మనం ఏమి విలువైనది అన్నది నేర్చుకున్నది. 1 మంత్ అగో మనకి ఇక్కడ కరోనా గురించి మనకు ఒక స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ పెట్టారు. దాని తర్వాత ఇది రావడం, అందరినీ కలవడం. ఆర్ట్ అంటే చాలా ఎక్స్పెన్సివ్, పెన్సిల్స్, కలర్స్ ఇలాంటివి ఏమో అనుకుంటాము, కానీ ఆర్ట్ అనేది వస్తే జస్ట్ మనం బొగ్గు ముక్కతోటి చేతులతోటి చాలు, మనం ఎటువంటి పెయింటింగ్ అయినా వేయడానికి ఎగ్జాంపుల్ అయ్యేది. బ్లాక్ అండ్ వైట్ లో కూడా మనం ఎలాంటి కలర్స్ తీసుకురావచ్చు, జస్ట్ ఫింగర్స్ తోటి స్మజ్ చేయడం వల్ల ఎలా షేప్స్ తీసుకురావచ్చు అనేది ఒక ఆర్ట్ అనేది ఎక్స్పెన్సివ్ కాదు, అది ఒక ప్యాషన్ లాగా ఉండేది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఒక పేపర్ మీద బొగ్గు ముక్కతోటి ఫింగర్స్ తోటి వేసిన నా సెల్ఫ్ పోర్ట్రేట్. ఇది నాకు 4 అవర్స్ పట్టింది. ఒక్కొక్క పెయింటింగ్ నుంచి, ఒక్కొక్క ఆర్టిస్ట్ నుంచి ఒక్కొక్క టెక్నిక్స్ నేర్చుకోవచ్చు మనం. ఇలా గ్రూప్స్ అందరు కలవడం వల్ల ఏంటంటే ఒక ఆర్టిస్ట్ లకి చాలా యూస్ఫుల్ అవుతుంది.